నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ భానుస్ క్రియేటివ్ ఐడియాస్. నేను మీ ఫాతిమాని. ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరందరు కూడా బాగున్నారని నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో చపాతీని పిండిని ఎలా మనము కలుపుకోవాలా అనేది మీకు ఒక మంచి టిప్స్తో అండ్ సరైన కొలతలతో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఫస్ట్ మనము ఇలాంటి ఒక వెడల్పాటి ప్లేట్ని తీసుకోవాలండి. మనము పిండిని కలుపుకోవడానికి బౌల్ని తీసుకుంటే మనం దాంట్లో సరిగా మిక్స్ చేయలేము. సో ఇప్పుడు నేను ఒక కప్పు మెజర్మెంట్తో తీసుకుంటున్నాను. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా, ఎర్ర పిండి తీసుకున్నా, దానికి సరిపడ సాల్ట్. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. నేనైతే తక్కువ వేసుకుంటాను. కొంచెము చక్కెర కూడా వేసుకోవాలండి అందులో. తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకున్నాను అందులో. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ మంచిగా ఆ పిండిలో కలిసేలాగా మనము పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఎప్పుడైతే మనకి వేసిన ఆయిల్ మొత్తం పిండిలో మిక్స్ అవుతుందో అప్పుడు మనకి చపాతి అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. అండ్ చపాతి సాఫ్ట్గా రావడానికి చక్కెర కూడా మనకి హెల్ప్ చేస్తుందండి. అందుకే షుగర్ వేస్తాను. సో ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్తో 60% వాటర్ని తీసుకోవాలి. ఈ 60% వాటర్ మనకి ఆ చపాతీకి సరిపోతుంది. సో చూడండి, ఇలా కొంచెం కొంచెమే వేసుకొని మొత్తం పిండి అంతా తడుపుకోవాలండి. మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మిగిలిన వాటర్ కూడా వేసేసా, కరెక్ట్గా సరిపోతాయి. ఒక్కొక్కసారి మనము పిండికి తడుపుకోవడంలో మనకి కొంచెం తేడా వస్తుంది. కొంచెం పల్చగా కలుపుకొనేస్తాము, వాటర్ ఎక్కువ తీసుకొని లేదా వాటర్ తక్కువ తీసుకొని గట్టిగా కలిపేస్తాము. అలాంటప్పుడు మనకి చపాతీలు సాఫ్ట్గా రావు. సో మనం ఇలా కరెక్ట్ మెజర్మెంట్తో మనము ఈ టిప్స్ని పాటించడం వలన చపాతీ మంచిగా వస్తాయి. చూడండి, ఇలా సాఫ్ట్గా మనం కలిపేటప్పుడే మంచిగా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. తర్వాత మరొక స్పూన్ ఆయిల్ని దానిపైన వేసుకొని మరొకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా పైన మళ్ళొకసారి ఆయిల్ వేసుకోవడం వలన మనకి పై పిండి అవసరం లేకుండానే మనము చపాతీల్ని చేసేసుకోవచ్చు. అండ్ డ్రై చపాతీ కూడా చేసుకోవచ్చు అండి. సో ఇలా కలిపి పెట్టిన తర్వాత దానిపైన ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేసేయాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత పిండి ఎంత సాఫ్ట్గా తయారైంది. ఇప్పుడు మనము చపాతీ చేసే ముందు ఒక్కసారి మళ్ళీ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మరొక్కసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఎంత సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు మనము చపాతీ పిండి సైజులో మనము ముద్దల్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను వేసిన ఒక కప్పు పిండితో 4 చపాతీలు ఈజీగా అవుతాయి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. మరి ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా చూసారు కదా మరి ఈ చపాతీ పిండిని ఎలా తడుపుకొని ఎలా చేసుకోవాలని. నా వీడియో గినా నచ్చితే గినక ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.